వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? శిక్షణ ఇచ్చి పెట్టుబడి చేయూతనిస్తున్నారు జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. అయితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఇది భారతీయ స్టార్టప్ అయి ఉండాలని చెబుతున్నారు ఆ సంస్థ సీఈఓ డాక్టర్ సెందిల్ వినాయగం. మరి ఈ స్టార్టప్లకు ఎలాంటి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారో తెలుసుకుందాం. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు, వారి వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు స్టార్టప్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. మరి వాటిని ప్రోత్సహించడంలో ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలకు సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి, రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించి, స్వయం సమృద్ధికి తోడ్పాటునందించే అంకుర సంస్థలకు చేయూతనిచ్చే వేదిక జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. ఇప్పటి వరకు ఏ ఐడియా ద్వారా 321 అంకుర సంస్థలు ఏర్పడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సంస్థగా నామ్ ఏ ఐడియా నిలిచింది. దేశంలో ఉన్న 112 ICAR సంస్థల్లో దాదాపు 78 ఏ ఐడియాతో సాంకేతిక బదిలీకి ఒప్పందం చేసుకున్నాయని ఏ ఐడియా సీఈఓ డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు. ఏఐడియా ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేటర్ సెంటర్ ఎస్టాబ్లిష్డ్ బై ICAR నార్మ్ ఇన్ 2014. డ్యూరింగ్ ది లాస్ట్ 10 ఇయర్స్ దిస్ ఏఐడియా హ్యాస్ గ్రోన్ అప్ విత్ స్టార్టప్ ఆఫ్ 320+ అగ్రి అండ్ అలైడ్ సెక్టర్, పర్టికులర్లీ ఆన్ ది ఫుడ్ ప్రాసెసింగ్ ఆల్సో. ఏఐడియా హెస్ బీన్ సపోర్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నబార్డ్, MSME అండ్ ICAR. Have created this center with the funding support for mentoring and also for investment. AIDA having its unique own program called Krishi Boot, which is a well established program for incubation, and it's also having another unique program called Agri Udan. Most of the people are aware of it. It is one of the accelerator program. Till now today we have organized 6 accelerator program. We could able to support 53 startups by raising the funds of 120 crores, and the fundings are from the different venture capitalists and angel investors. Darm is supporting this AIDA, which is nurturing this organization. In turn, AIDA is able to nurture startups by the help of our own ICAR, Indian Council of Agriculture Research. We have 112 institutions. The scientists of the institutes are helping them on the technical support, providing wet lab facilities and monitoring their project activities in different parts of the country. We could able to accelerate the startup with the help of the banks. There are good number of banks in Telangana. We have a support, particularly from State Bank of India. We have an MOU for 5 years, and SBI is coming forward for many of their aspect, and remaining 17 banks from the aspect we have a collaboration. రైతుల శ్రమ తగ్గించి వ్యవసాయ దిగుబడులను పెంచడానికి, మెరుగైన పరికరాలను రూపొందించడానికి తదితర నూతన ఆవిష్కరణలు చేస్తున్న యువతకు మరింత ఆర్థిక తోడ్పాటును వివిధ సంస్థల ద్వారా అందిస్తూ ముందుకు సాగేలా చేయడమే ఏ ఐడియా ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్ గా మార్చి, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే దిశగా ఆలోచనలు ఉన్న యువత హైదరాబాద్ లోని నార్మును సంప్రదించవచ్చు. norm.org.in లో మరిన్ని వివరాలు ఉన్నాయి.